నమస్తే వీరన్న. నమస్కారం సార్. నా పేరు దాసన్న. దాసన్న. నా పేరు గట్టు పొట్టి వీరయ్య. నేను వీరన్న అంటున్నాను. ఇంకా చాలా మంచిది, పెద్దోడు అయిపోయాను. ఓకే, ఇప్పుడు ఈ మా ప్రోగ్రామ్ ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ పేరు నా ఇష్టం. మీ ఇష్టం? నా ఇష్టం. నా ఇష్టం కాదు. అదే, మీ ఇష్టం వచ్చిన క్వశ్చన్లు అడగచ్చు, మీ ఇష్టం వచ్చిన మాటలు చెప్పొచ్చు, నా ఇష్టం వచ్చిన క్వశ్చన్ నేను అడగచ్చు. ఎందుకంటే మంచి, మీ ఇష్టమే. మా ఇష్టం? నా ఇష్టం. నా ఇష్టం. ఈ నా ఇష్టంలో నా ఉండిలో మీరు నాకు ఒక రూపాయి వేస్తే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. ఆ 100 రూపాయలు ఎందుకు ఇస్తా? నేను మిమ్మల్ని ఒక 5 క్వశ్చన్లు అడుగుతా, సినిమాకి సంబంధించిన క్వశ్చన్లు. చిన్న 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 ఏదైనా మీరు అంటే 27 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. ఉండొచ్చు. ప్రతి పెద్ద పెద్ద హీరోలతో చేసిన సినిమాలు మీరు, అవునా? అందుకని ఆ హీరోలకు సంబంధించిన క్వశ్చన్లే అడుగుతా. సరే సరే, అయితే అయితే ఒక అయితే. ఇప్పుడు జనరేషన్ అంటే మీకు తెలియదేమో బోసా. స్పీడ్ కదా, ఆ స్పీడ్ తట్టుకోలేదు. ఆ స్పీడ్ తట్టుకోలేదు, అందుకని మీ పాత క్వశ్చన్లే అడుగుతా. ఓకే సరే. మరి మీరు ఫస్ట్ అయితే ఈ ఉండిలో 1 రూపాయి వేయాలి మీరు. దేనికన్నా? 1 రూపాయి చెప్పినా కదా ఇంతకుముందు, 1 రూపాయి 100 రూపాయలు. అదే మీరు ఏమనుకోద్దు, ఎంత సినిమా అక్కడ కదా, నీ 5 రూపాయలు వేస్తా. అవునా? ఓకే. 5 రూపాయలు ఇచ్చినట్టు 500 ఇయ్యను, 100 ఇస్తా. ఫస్ట్ మీరు చేసిన సినిమా పేరేంటి? ఆ సినిమాలో ఛాన్స్ ఎట్లా వచ్చింది? ఫస్ట్ సినిమా పేరు అగ్గి దొర. అగ్గి దొర. ఓకే. సూర్యాపేట నుంచి HSC వరకు చదువుకున్నాను. అప్పుడు నాకు స్టేజ్ ప్రోగ్రామ్స్ బాగా తెలుసు, స్కూల్లో వేసేవాడిని, బయట వేసేవాడిని. అనుభవంతో HSC పాస్ అవుతే హైదరాబాద్ కాలేజ్ అనుకున్నాను, ఫెయిల్ అయితే మద్రాసు యాక్టింగ్కి అనుకున్నాను. మరి ఎందుకు అనుకున్నాను తెలియదు, పెద్ద అందగానే కాదు, కానీ మనసులో అదే వచ్చేసింది. మరి ఏది మంచికి వచ్చాడు కొన్ని అది రోజు ఫెయిల్ అయ్యాను. టెన్త్ ఫెయిల్ అయ్యాను. టెన్త్ ఫెయిల్ అయ్యాను. జాబ్ కోసం వెళ్ళాను, తిరిగాను. టేబుల్ ఎత్తులో నీకేం ఛాన్స్ అన్నారు. ఒక బీరువా అందదు, ఒక టేబుల్ అందదు, నువ్వే పని చేస్తావు. వాళ్ళు అడిగిన నిజమే, కానీ మరి నేను ఇలా పుట్టడం నా తప్పు కాదు కదా, మరి అందరూ అలా అంటే నేను బతికేది ఎలా? సరే ఏమన్నా కానివ్వండి, అప్పట్లో వికలాంగులకు ఏ సౌకర్యం లేదు. అందువల్ల నేను మద్రాసుకు వచ్చేసాను. వచ్చిన వెంటనే ఓ రిక్షా దొక్కేవని కాదు, ఓ మోటార్ మోసేవని కాదు, ఓ బస్ ఎక్కేవని కాదు, నా సొంత పని చేసుకునే లెవెల్ కాకుండా కూడా మరి ఎందుకు ధైర్యం వచ్చిన తర్వాత వచ్చేసాను. వచ్చిన వెంటనే దేవుని దయ వల్ల మంగళ గోపాల్ గారు నన్ను ఒక ఫ్లవర్ షాప్లో పెట్టిపోయారు. పనిచేస్తారు అప్పటికే? చేరాను అక్కడ. అది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ప్రతి సినిమాలో వాళ్ళు ఉంటారనమాట ఆ వర్క్. అది దాంట్లో ఉండటం వల్ల ఏంటంటే నేను ప్రతి స్టూడియో పోవడానికి అవకాశం దొరికింది. లేదు వాచ్మెన్ ఆపుతారు కదా ఎవరు అని, ఆపడం అనేది లేదు కాబట్టి అలా తిరుగుతూ తిరుగుతూ ఒకసారి శోభన్ బాబు గారిని కలిశాను. శోభన్ బాబు వారు ఒకటే మాట అన్నారు, సరే ఇదని HSC ఫెయిల్ అయ్యాను, నేను సినిమా వేసం కూడా వచ్చినాను. సరే వీరయ్య, నీలాంటి వాళ్ళు మరుగుజ్జు వాళ్ళకి భవన్ నారాయణ గారు కానీ విఠలాచార్య గారు కానీ ఇస్తారు. ఓకే. వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు ఇక్కడ ఉండిపో, ఇద్దరు లేదనుకోండి మీరు ఊరికి వెళ్ళిపోవడం బెటర్. ఆయన మీరు వేరే వాళ్ళు మీరు ఇలాంటి వాళ్ళకు వేషాలు ఇవ్వరని ఒకటి మాట చెప్పేశాను. ఓకే. అలా తిరుగుతూ తిరుగుతూ భవన్ నారాయణ గారిని కలిశాను. వేరే గారు మీ ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నా సినిమాలో ఏం లేదు, నేను తర్వాత చెప్తామన్నారు. అలా తిరుగుతూ తిరుగుతూ విఠలాచార్య గారిని కలిశాను. నమస్కారం సార్. నమస్కారం. అప్పుడు ప్రొడ్యూసరు లక్ష్మీనారాయణ గారును ఆయన ఇద్దరు నిలుస్తున్నారు. ఆయన కదా, నేను విఠలాచార్య గారు. నమస్కారం. ఏంటన్నారు, సరే ఈ విధంగా నేను నేర్చేసారు చదివి ఫెయిల్ అయ్యాను, సినిమాలు యాక్ట్ చేస్తాను వచ్చాను. అది ఇట్లా సార్ సినిమాలు చూశాను? చూశాను సార్. ఏం చూసావు? చాలా చూశాను. నా సినిమాలో గుర్రం ఎక్కాలి, ఎత్తాను అన్నారు. గుర్రం ఎత్తాను సార్ అన్నా. ఎట్లా ఎక్కుతాను? మీరు ఎక్కిస్తే ఎక్కుతా సార్ అన్నా. ఆహా, ఎక్కిస్తే ఎక్కుతావు అన్నాడు. అవును సార్ అన్నా. మరి యుద్ధం చేయాలన్నారు. చేస్తాను సార్. కత్తి ఎత్తు నేను చేస్తాను. కత్తి ఎత్తలేకపోతే సార్, కత్తి పట్టుకుని చేస్తాను సార్ అన్న. ఆహా, అదో పని చేయరా, ఆ చెట్టు అంత ఎత్తుంది కదా, నేను దాని మీద కోసపెడతాను, అక్కడి నుంచి కింద దూకాలి. దూకుతాను సార్ అన్నా. చచ్చిపోతారు అన్నారు. చచ్చిన పనులని దూకుతాను సార్ అన్నా. నేను అబద్ధం చెప్పాను, అసలు విట్లాచారా ఇరియని అన్నారు. నమస్కారం సార్. అంటే నాకేంటంటే తెల్ల బట్టలు ఎవరు కనిపించాను సార్, నమస్కారం అంటాను నేను. అదొక అలవాటు ముందు నుంచే. ఎవరో అంటే తెలియదు కదా, అంటే ప్రొడ్యూసరో డైరెక్టరో పొలిటికల్ లీడరో తెలియదు కదా. తెల్ల కనిపించారా, నమస్కారం. మరి అది కూడా నాకు ప్లస్ మార్క్ ఏందో నాకు తెలియదు. అలా అయిన తర్వాత వేరే నీకు విషయం ఇస్తున్నాను, నెక్స్ట్ మంత్ ఉంటుంది కలవమన్నారు. సరే సరే అన్నాను. అప్పట్లో నాకు మద్రాసు నీళ్ళు పడలే, మొత్తం వాళ్ళంతా పుండ్లు వచ్చేసినాయి, చాలా కష్టంగా ఉంది. వెళ్ళాను, అయ్యా ఈ విధంగా ఉంది అన్నారు. అదో పని చేయండి, మీరు ఊరికి వెళ్ళి నెక్స్ట్ మంత్ మీకు 19 తారీఖు షూటింగ్ ఉంటుంది, మీరు వచ్చేయండి అన్నారు. అని అప్పట్లోనే నాకు 500 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. అప్పట్లోనే? అప్పట్లోనే. ఏం లేదు, వేషం లేదు, అసలు ఏమో తెలియదు, మీరు ఖర్చు పెట్టుకొని చెప్పి ఇచ్చారు. వెళ్ళాను, మంచి సరిపోయింది. కరెక్ట్ 17 తారీఖు ట్రైన్ ఎక్కి వస్తున్నాను. ఈ లోపల ఒక పేపర్ చూశాను, అగ్గిదొర సినిమా విఠలాచార్య గారిది పూర్తిగా వచ్చింది, రిలీజ్ తయారుగా ఉందని. ఫస్ట్ సినిమాలోనే అయిపోయిందని చెప్పన్నారు. నేను ఇప్పుడు వెళ్తున్నాను, ఇక నాలో ఒక భయం ఉంటుంది. ఎంతే కదండి, మంచి అవకాశం. అందులో 500 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు, సినిమా అయిపోతుంది అన్నారు.
సరే ఎట్లయితే వచ్చేసాను, స్టూడియోకి వచ్చాను. ఇంటికి వచ్చినాక ఫ్లవర్ షాప్లో అప్పటికే 3 సార్లు వచ్చిపోయింది కారు, వేరే గారు తీసుకురమని చెప్పేసి. సరే వెళ్ళాను పొద్దునే. విట్లాచారి గారు కొడుకు అటు వాయినేశ్వర్ నుంచి బయటకు వస్తున్నారు నాసుకున్న సార్. వేరే గారు ఎప్పుడు వచ్చారన్నారు, పొద్దున్న వచ్చాను సార్. మీకోసం తిరిగాము, అయినా పర్లేదు ఒకసారి నాన్న కలవమన్నారు. డాడీ కోప్పడతారేమో అని, ఏం కోప్పడరు వెళ్ళి కలవచ్చు అన్నారు. సరే వెళ్ళాను నాసుకున్న. వీరే గారు వచ్చారా, ఎప్పుడు వచ్చారని? పొద్దున్న సార్, మీకు రేపు షూటింగ్ ఉందన్నారు. మీరు మీ ఓన్గా వెళ్ళిపోయారు అంతే, ఎవరు చెప్పాలి మీకు ఫోన్ చేశారు? లేదు, స్టూడియో ఎదురు స్టూడియో కాబట్టి వెళ్ళాను, కనిపించడని చెప్పారు. మా అరుష్ణం బాగానే ఉందనుకున్నాను. రేపు తెల్లారి కారు పంపిస్తామంటారా, మీరు వచ్చేస్తారన్నారు. అది నేను పనిచేసే స్టూడియో, ఇదేమో నేను ఉండేది రోడ్డే క్రాస్ అంతే, దీని కారు ఎందుకు సార్? నేను వచ్చేస్తారన్న. వచ్చేయండి అన్నారు. సారి ఇంటికి వచ్చి పండుకుంటే తెల్లారదే, తెల్లారదే, తెల్లారు సార్ షూటింగ్, తెల్లారదు. నా బాధ నాది, ఎప్పుడు షూటింగ్ చేయాలని. సరే మొత్తం తెల్లారింది, వచ్చేసాను. ఎక్కడ కనిపించాను, మేకప్ చేయించుకోమన్నారు. వెళ్ళాను, కూర్చున్నాను, మేకప్ చేశారు, చూశారు, బాగాలేదు. ఈ గెటప్ కాదు, విగ్ రింగు రింగులు ఉండాలి, మిసాలు తిరిగి ఉండాలి ఫుల్గా, గడ్డం అన్నారు. మొత్తానికి ఏంటి, ఒక యువరాజులాగా ఆ షూ అయితేంది, ఏదైతేంది. ఫస్ట్ సినిమానే నాకు అది అనుకున్నాను. ఫస్ట్ రోజు షూటింగ్ జరుగుతుంది, టిఫిన్ చేసాం, భోజనం చేసాం, నైట్ టిఫిన్ అయిపోయింది, ప్యాకప్ అన్నారు. మీ షాట్ రాలేదు? షాట్ రాలేదు. సరే వేరే గారు భయపడద్దు, రేపుంది అన్నారు. సరే సార్. మళ్ళీ తెల్లారి వచ్చాను, మేకప్ చేసుకున్నాను, టిఫిన్ చేశాను, భోజనం చేశాను, ప్యాకప్ అన్నారు. 2 రోజులు కూడా షాట్ రాలేదు మీకు? ఏంది? సరే 500 రూపాయలు ఇచ్చారు కదా. సరే ఏముంది, ఏం నా దురదృష్టం అని చెప్పాను. వేరే గారు ఏం కంగారు పడద్దు, రేపు మీకు ఉంది. ఎందుకు నీరసం ఉన్నారు? లోపడేం భయం, నీరసం అన్నారు. అయిపోయింది తెల్లారి షూటింగ్, వచ్చేసాను, రెడీ అయిపోయాను, కూర్చున్నాను, టిఫిన్ చేశాను. కరెక్ట్ 11 వేరే గారు పిలవన్నారు. 4 గంటలకు పోతుంది, నోటి మాట రావట్లేదు, డైలాగ్ ఫస్ట్ షాట్ కదా, సినిమా అంటే ఏంటో తెలియదు, కెమెరా ముందు ఏంటో తెలియదు. వెళ్ళాం వేరే గారు, కంత్రగారు పక్కన ఉన్నారు కదా, ఆయన డైలాగ్ చెప్తారు, నువ్వు డైలాగ్ చెప్పాలి. నీ డైలాగ్ చూసుకున్నావా? చూసుకున్నా సార్. డైలాగ్ రాలేదనుకో, 1, 2, 3, 4 అని, అది కూడా రాలేదనుకో, 1, 2, 3, 4 అని, అది కూడా రాలేదు. ఒక నా కూడా ఎందుకు నాకు వేషం ఇచ్చావు అను, డబ్బింగ్ చూసుకున్నా, అది కూడా రాలేదనుకో. డబ్బింగ్ అప్పట్లో నాకు తెలియదు కదా, డబ్బింగ్ అంటే నాకే వర్క, నీ పెదును ఆడాలి అన్నాడు. సరే సార్. లేదా కట్ అన్నాడు. చెప్తా సార్ అన్న, కరెక్ట్ చెప్పాను, సంతోషపడ్డారు. అది నా ఫస్ట్ సినిమా. ఓకే, మీరు చెప్పిన డైలాగు ఫస్ట్ డైలాగు చిత్తం, చిత్తం అది ఒకటే. మరి తర ఉన్నాయి, ఫస్ట్ చిత్తం. కాంతరావు గారి పేరేమో అగ్గిదొర, నా పేరు దొడ్డదొర. దొడ్డదొర, దొడ్డదొర అంటే నేను రాజుగారు అని చెప్పి అంటారు, నేను లోపల ప్రత్యక్షం అయిపోతాను, చిత్తం అంటాను. కావాలంటారు ఒక ఉంగరం ఇస్తాను, ఆయన రక్షించే నేనన్నమాట. అయితే దాంట్లో నా అదృష్టం ఏంటంటే, ఫస్ట్ సినిమాలోనే టైటిల్ పేరు వచ్చింది. ఓకే, ఫస్ట్ సినిమాలోనే వాళ్ళ పోస్టర్, నేను కాంతారావు గారు అంతే, రాజమౌళి గారు విలన్, హీరోయిన్ భారతి గారు, నేను కామెడియన్ రాజబాబు గారు. రాజమౌళి గారు, ఏమరా ఎంత స్వార్థం ఉన్నా కూడా ఇద్దరే నరో ఫ్యామిలీ ఉండేది, పెద్ద విలన్ నేను, హీరోయిన్, వాళ్ళ ఫోటోలు లేవు, ఇటు కాంతారావు ఇటు నువ్వేంట్రా అన్నారు. అది ఫస్ట్ సినిమా. దాని తర్వాత వీరపూజ, రక్త సింధూరం, బలేమన్ చేస్తాను, జానపద చిత్రాలు చేసాను సార్. దాని తర్వాత నెక్స్ట్ మన దాసరి నారాయణరావు గారు, డాడీ డాడీ అని పిలుస్తుంటాను. దాసరి అంతకుముందు పరిచయం, మేనకొళ్ళు యాక్ట్ చేసేటప్పుడు వెళ్ళింది, వెళ్ళాను, అయిపోయింది. అప్పటికి సినిమాలో యాక్ట్ చేస్తున్నాను, మేనకొడల్లో దాసరి సార్ రైటర్గా పనిచేస్తున్నారు, అప్పుడే వారు అనుకున్నారు వీరే ఎక్కువ ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి. కానీ అంత పరిచయం లేదు. తాత అమ్మ వాళ్ళని ఫస్ట్ సినిమా నాకు ఇచ్చారు, అది సోషల్ సినిమా. అంటే ఇంతవరకు జానపదాలు, దయ్యాలు, భూతాలు, రాక్షసులు అవి చేస్తున్నాను. దీంట్లో మంచి వేషం, గుమ్మడి గారి పక్కన మేము కూర్చొని చుట్టదావుతుంటాం. గుమ్మడి గారు ఎంత పెద్ద ఆర్టిస్టు, నేనే ఆ ఛాన్స్ వచ్చేసింది. ఆ విధంగా దాని తర్వాత తాత అమ్మడు, సంసార సాగం, రాధం పిల్లి, బండరు బరియ, గజ దొంగ, లయర్ విష్ణునాథ్, అతిరి సత్యబాబు, ఇక అప్పుడే చేస్తున్నాను. దాంట్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరెవరు, దాసనారాయణరావు గారు, విట్లాచార్య గారు, బాపు గారు, బాపయ్య గారు, రాఘవేంద్రరావు గారు, కోటి రామకృష్ణ గారు, అది రేలంగి నరసింహారావు గారు, కోటారెడ్డి గారు, కోదండరామరెడ్డి గారు, రవజా పెనిశెట్టి గారు, ఈవి సత్యనారాయణ గారు, పెద్ద పెద్ద యాక్టర్లతో. అదేవిధంగా రామారావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, చలం గారు, మన చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, రాజబాబు గారు, బ్రహ్మానందం గారు, అందరితో అవును మరి. అంటే అట్లాంటి అట్ట పట్టుకుంటున్నారా, లేటెస్ట్ పూరి జగన్నాథ్ గారు సినిమా కూడా యాక్ట్ చేశాను. అది ఆ విధంగా ఇంకో చిన్న విషయం ఏంటంటే, నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారనేది ఒకటి సందర్భం మీకు చెప్తాను.
రాజుబాబు గారు అప్పుడు చాలా బిజీ. అవును, కామెడియన్ వారి లెవెల్లో అంత బిజీగా ఉన్నప్పుడు నా లెవెల్ నేను బిజీ. వారు ఉన్నంతకాలం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే ఒకసారి ఏం జరిగిందంటే క్లాస్ వచ్చింది నాకు, రాజుబాబు గారితో యాక్ట్ చేయాలి, ఇంకో సినిమా యాక్ట్ చేస్తున్నాను. అన్నయ్య గారితో నేను చాలా క్లోజ్గా ఉంటాను. ఎంత ప్రేమ అంటే ఆయన ఎన్నో కుటుంబాలు కాపాడే, దాంట్లో నా కుటుంబం ఒకటి. రాత్రి వెళ్ళిన తర్వాత అన్నయ్య గారు నాకు రేపు పొద్దున్న షూటింగ్ ఉంది, ఏ నాకు లేదా, మీకుంది అన్నయ్య గారు మీకులో నేను ఎక్కడ అంటున్నాను, ఏంట్రా మరి మీరు పంపిస్తే అది కూడా అటెండ్ అవుతానన్నాను. ఏం తొందరపడకు, చాలా బిజీ అప్పుడు. మూడు సినిమాలు చేస్తున్నారు ఒకే రోజులో, రోజు మూడు సినిమాలు చేస్తున్నారు రాజుబాబు గారు, నేను రెండు సినిమాలు చేస్తున్నాను అప్పుడు. రాజుబాబే అంత ప్రేమతో చూసుకునేవారు. పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ వేరే షాట్ పెట్టమన్నారు, నాకు ఫినిష్ చేసి పంపించారు. మొత్తం టోటల్గా ఎన్ని సినిమాలు చేసుంటారు మీరు? 500 సార్. 500 సినిమాలు అమ్మ చాలా సార్, చాలా. మరి ఇప్పుడు మీరు అన్ని సినిమాలు చేసి అన్ని పెద్ద పెద్ద హీరోలతో చేసి మామూలుగా ఒక టెలిఫోన్ పెట్టుకొని ఉండడానికి కారణం ఏంటి? నాకు మొదటి నుంచి కూడా అలవాటు ఏంటంటే అక్కడ ఫ్లవర్ షాప్లో పనిచేస్తుండేవాన్ని, షూటింగ్ కూడా షూటింగ్ కూడా అయ్యేవాన్ని. ఇప్పుడు డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పేసి రేపటి గురించి కాదు పని చేసుకోవాలి. పని చేసుకుంటూ దీన్ని చూస్తుంటే ఒకటి చేయి చెప్పేటువంటి పరిస్థితి మనకు రాదు. అదేవిధంగా అప్పుడు నాకు అక్కడ యాక్ట్ చేసినప్పుడు పెద్దవాళ్ళు చాలామంది చూసుకున్నారు కాబట్టి ఒక చైర్ మెయింటైన్ చేశాను, ఒక అసిస్టెంట్ మెయింటైన్ చేశాను, పట్టివేరు ఏంటంటే ఒక ఇది ఉందని చెప్పి అంత తెలుసు, అంత చూసుకున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సినీ ఫీల్డ్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం చేస్తున్నారు కాబట్టి బిజీగా ఉన్నాం. మరి ఇక్కడ ఓన్లీ తెలుగు ఒకటి, రెండవది ఇక్కడ అప్పుడు డెవలప్ కాలే. మరి ఇక్కడ కూడా నాకు వచ్చిన వెంటనే వికలాంగులకి గవర్నమెంట్ సౌకర్యం ఉంది అన్నారు, నాకు ఏ సౌకర్యం దొరుకుద్దని చెప్పి ఆలోచన చేశాను. అప్పుడు పబ్లిక్ ఫోన్ పెట్టుకోవచ్చు అని అన్నారు, అప్లికేషన్ పెట్టుకున్నాను. నేనేది మీరు అన్ని సినిమా 500 సినిమాలు చేసి, అవును, అసలు మంచి సౌండ్ పార్టీ మీరు అప్పట్లో, అవును, అంటే మీరు ఏ విధంగా మళ్ళీ టెలిఫోన్ పెట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకు అంత అవసరం ఎందుకు వచ్చిందని? మీ అంత తెలివి మాకు అప్పుడు లేదు, పెద్ద పెద్ద యాక్ట్ చేశాం. అవును, అందరు ఇంటరామారావు అందరూ అయితే అఖిలే నాశరావు గారు కాలేరు కదా, కాకపోతే బ్యాంకులు పని చేసే వాళ్ళందరూ డబ్బులు ఉండేనా? రిజర్వ్ బ్యాంకులో పనిచేస్తున్నాం, వాచ్మెన్ కూడా ఉండొచ్చు. ఎక్కడ పనిచేస్తున్నారా? రిజర్వ్ బ్యాంక్. ఏం పని రా, వాచ్మెన్. ఎక్కడ పనిచేస్తున్నారు? రిజర్వ్ బ్యాంక్. ఏంట్రా క్యాషియర్? అంటే అందరూ క్యాష్ అంటే ఆయనతో ఉంటుందా? అంటే ఆ పేరుతో మన పెద్దోళ్ళు అయిపోయాం. అంతేగాని డబ్బులు ఫైనాన్స్ పరంగా, ఫైనాన్స్ పరంగా చాలా బాగానే ఉన్నాను, లవ్ చేశాను, పెళ్లి చేసుకున్నాను అని చెప్పి. కానీ అంటే అండదండ ఉంది కాబట్టి దాని లెవెల్లో నేను సంపాదించుకున్నాను, నాకు బాగా ఇచ్చారు, ఒక అసిస్టెంట్ మెయింటైన్ చేసుకున్నాను. కానీ మనకు రాకుండాలి, అది సద్వినియోగం కాలే నాది, అందు మాత్రం చెప్పగలను. ఈరోజు ఇప్పుడు మీ అందరి ముందు అంత ప్రేమతో మేము ఉన్నాను కారణం ఏంటంటే ఆ పెద్దవాళ్ళతో చేసాం కాబట్టి, వాళ్ళు బాగా చూసుకున్నారు కాబట్టి, ఈరోజు అదే ప్రేమతో మీరు చూసుకుంటారు కాబట్టి వేరే ఇది ఉందన్నమాట. కాకపోతే ఇప్పుడు నా భార్య చనిపోయింది, ఇద్దరు అమ్మాయిల పిల్లలు, చిన్నమ్మాయి నాలాగే ఉంది, ఆమె చూసుకోవటం, ఈ విధంగా ఖర్చులు ఉంటాయి. ఎంత చెట్టు అంత తగ్గాలని చెప్పేసి ఈ చిన్న చెట్టు కూడా గడ్డిపోసలాగా ఆగుతుందంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, దాన్ని సద్వినియోగం చేసుకున్నాను కాబట్టి ఈ లెవెల్కి ఉన్నాను. ఇంకా దుర్వినియోగం చేసుకుని నేను ఎప్పుడో పోయేవాడిని లేదు కాబట్టి మీ అందరి దయవల్ల హ్యాపీగా ఉన్నాను. ఓకే అండి వీరయ్య గారు, నేను మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. నేను అడగండి. మరి ఇప్పటివరకు మాట్లాడుకున్న క్వశ్చన్ గురించి మాట్లాడుకోలేదు. అవునండి, మన నా ఇష్టం పోగ్రాలు 100 రూపాయలు ఇవ్వాలి కదా మీకు. అవునండి, అంటే మీరు క్వశ్చన్ ఆన్సర్ చెప్పాల్సిందే కదా. చెప్పాల్సి. అందుకని క్వశ్చన్ నెంబర్ 1, మీరు చేసిన ఫస్ట్ సినిమా అగ్గిదొర. అవునండి. ఆ సినిమా డైరెక్టర్ పేరేంటి, గుర్తుందా లేదా అని అడుగుతున్నా. మంచిగడి గారు ఫస్ట్ సినీ ఫీల్డ్కి నాకు పరిచయం చేసిందే విఠలాచార్య గారు. థ్యాంక్ యూ. అసలు మర్చిపోయాను అనుకున్నాను నేను, బాగా చెప్పారు మీరు. కరెక్ట్ కరెక్టేనా? మరి ఆ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పండి. చిత్తం. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పినానా? ఇప్పుడు రెండో క్వశ్చన్ అడుగుతున్నాను నేను. జగన్మోహిని ఒక సినిమా వచ్చింది, జగన్మోహిని. అవును, నా 90 సినిమా. మీ 90వ సినిమా? ఓకే అన్న. ఆ సినిమాలో హీరో పేరేంటి? చెప్పేస్తున్నా. చెప్పానా? రెడీ, 100 రూపాయలు అడిగి మీకే నేను. 100 రూపాయలు. నరసింహరాజు గారు. నరసింహరాజు గారు. ఓకే ఓకే. రెండు క్వశ్చన్ బాగా చెప్పారా. అదే జగన్మోహన్లో మీ క్యారెక్టర్ ఏంటి అందులో? జగన్మోహన్లో హీరోయిన్ ఎవరు తెలుసా? జయమాలిని కదా. జయమాలినే నేను చిన్నప్పుడు. చిన్నప్పుడు కాదు, పెద్దప్పుడు కాదు. నేను మారుతా జయమాలిని, జయమాలిని మారుతా నేను. అమ్మాయి వేషం అన్నమాట. ఆమె మంత్ర తంత్రాలు చెందిన జయమాలిని నేను. అప్పట్లో మీకు రిమైనేషన్ ఎంత ఇచ్చారు? నాకు స్టార్టింగే 1500 సార్ అగ్గిదొరకు. ఫస్ట్ అడ్వాన్స్ ఒక 500 ఇచ్చారు, సినిమా అయిపోయినాక ఒక 1000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్కి అప్పుడు ఎంత ఇచ్చారు? మీ జగన్కి అప్పుడు 8000 10000 ఇచ్చింటారు సార్. 8000 10000. నాకు ఎక్కువ రిమండేషన్ ఇచ్చింది రామానాయుడు గారు. ఏ సినిమాకు? అది బ్రహ్మపుత్రులు. ఓహో, వెంకటేష్ బాబు హీరో. 25000. 25000 ఫస్ట్ పేమెంట్, పెద్ద పేమెంట్. నాకు ఇంకేషన్ ఏంటంటే ప్రతి రిమండేషన్ పెంచింది దాసనారాయణరావు గారే. అన్నా, రెండు క్వశ్చన్లకు కరెక్ట్గా సమాధానం చెప్పారు అన్న. నేను 3 క్వశ్చన్ అడిగే ముందు ఒక సినిమాలో నుంచి డైలాగ్ కానీ ఒక పద్యం కానీ వాడాలి మీరు.
నాకు వచ్చిన తోడు పాడతాను. ఇష్టం ఎన్టీ రామారావు గారు సినిమాలు పాడారు. ఈరోజు నీవు నేను ఎలాగైనా కలవాలి, నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి. ఈరోజు నీవు నేను ఎలాగైనా కలవాలి, నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి. అన్న మూడో క్వశ్చన్ అన్న, చెప్పండి. బొబ్బులు పుల్లి సినిమా ఎన్టీ రామారావు హీరో, సీనియర్ ఎన్టీ రామారావు, సరేనా? దాని సినిమా డైరెక్టర్ పేరు ఏంటి? చెప్పనా? చెప్పనా? మా డాడీ శ్రీ దాస నారాయణరావు గారు. డాడీ దాస నారాయణరావు గారు, గురువు గారు. ఓకేనా? మూడో క్వశ్చన్ కూడా కరెక్ట్గా సమాధానం చెప్పారనా. దాసరావు సినిమా ఏం చేశారు మీరు? తాత మనవడు. తాత మనవడు, ఓకే. అక్కడికి దాంట్లో నేను గుమ్మడి గారు శిష్యుడిని, రాజుబాబు గారు హీరో, సత్యనారాయణ గారు వారి ఫాదరు, హీరోయిన్ గారు రాజుబాబు గారి మిసెస్ అన్నమాట. ఫస్ట్ సినిమానే 200 రోజులు పోయింది, అది 200 డేస్. తాత మనవడు. తాత మనవడు. ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్ అన్న, బ్రహ్మపుత్రుడు అని ఒక సినిమా వచ్చింది, అవునన్నా? ఆ సినిమాలో హీరో పేరేంటి? వెంకటేష్ బాబు గారు. ఎందుకన్నా సడన్గా అంత గుర్తుంది మీకు? మరి వాళ్ళ సినిమాని యాక్ట్ చేశాం కదా. ఓహో, బ్రహ్మపుత్రుడు చేశారా? చేశాను. దాంట్లో నాకు 25,000 ఇచ్చారు. ఓహో, ఎక్కువ అమ్మడి తీసుకుంది ఆ సినిమానే. 25,000? 25,000 అన్న. వీరన్నా, చెప్పండి. నేను 5వ క్వశ్చన్ అడిగే ముందు మాకోసం మీరు ఒక పాట పాడాలి. విజయ్ భామిడి గారు డైరెక్షన్లో ఒక సినిమా వచ్చిందన్న, దాంట్లో నేను ఇది పులుసు పులుసు అంటారు తెలుసు కదా, పులుసు చుట్టూ నరసింహన్, ఆయన నాకు సాంగ్ పెట్టారనమాట. బొట్టు కాటుక సినిమా. బొట్టు కాటుక, ఓకే. దాంట్లో ఒక పాట, బెల్లు బ్రేకులే ఉన్న నారాయణ, ఇది పరమ కంచి రిబండి నారాయణ. జరుగు 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 జరుగు, బెల్లు బ్రేకులే ఉన్న నారాయణ, ఇది పరమ కంచి రిబండి నారాయణ అని పాడారు. నీకోసమే పాట పెట్టేది. ఆ పాట నేను ఆయన పాడుతుంటాను అనమాట. కొడుతున్నది సైకిల్ తొక్కేదేమో పైల్వాన్ ఆజాద్ గారు. ఆయన తొక్కి 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 పై కింద పడతాడు, దానికే బెల్లు పనిచేయదు, అందరు అడ్డం వస్తుంటారు, జరగండి 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 అంటుంటాడు అనమాట. అది పాట. అది పాట, ఓకేనా? నేను ఫైనల్గా 5 క్వశ్చన్ అడుగుతున్నా. 5 క్వశ్చన్ సమాధానం చెప్తే మీకు 100 రూపాయలు ఇస్తాను. 100 కరెక్ట్ నడుస్తుందన్నా ఇది? కరెక్ట్ రావాలన్నా, అడగండి. ఓకేనా? 5వ క్వశ్చను, కొండవీటి రాజా. కొండవీటి రాజా? యా. అంటే స్మైల్గా హ్యాపీగా ఉన్నారంటే మీకు తెలిసినట్టుంది క్వశ్చన్. గుర్తొచ్చింది, గుర్తొచ్చింది. కొండవీటి రాజా హీరో పేరు ఏంటి? హీరో పేరు మన అందరు తెలుసు, బాగా తెలుసు, చిరంజీవి. అన్నా అన్న, 5 క్వశ్చన్ కరెక్ట్ చెప్పినావు అన్న. 5 క్వశ్చన్ కరెక్ట్ చెప్పినందుకు మీకు 100 రూపాయలు చిన్న గిఫ్ట్ అన్న. అబ్బో, చాలా థ్యాంక్స్ అన్న. అన్న ఇంకోటి, మీరు ఎంతోమంది హీరోలతో చేసారన్న, మీకు బాగా చనువుగా ఉన్న హీరో ఎవరు? వీరే గారు కావాలి, వీరే గారు అయితే సినిమా షూటింగ్ చేయను అన్న హీరో. అందరూ బాగానే చూసుకున్నారన్న. అవునా? అందరు, ప్రతి ఒక్కరు కాబట్టి ఈ లెవెల్లో ఉన్నాను. వీరే ఏంటి అని ఎవరు, ఏ హీరో చూడలే, ఏ హీరోయిన్ చూడలే, ఏ యాక్టర్ చూడలే, అందరు. మీకు బాగా క్లోజ్గా ఉన్న హీరో? క్లోజ్గా ఉన్న హీరో అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అన్న. అవునా? అప్పట్లో? అప్పుడు ఎప్పుడు? అవునా? అది అంత అంటే, ఒకసారి ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, ఒక షూటింగ్లో ఇద్దరు ఉన్నాము, రాజేంద్ర ప్రసాద్ గారు హీరో, మన ప్రెస్ వాళ్ళు వచ్చేసి ఫోటో తీసుకొని వేరే గారు ఒక చిన్న మాట ఏంటన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు మీ ఫోటో కావాలన్నారు. ఇంటర్వ్యూ ఎవరు సార్? అన్న మీదే. నాది ఇంటర్నప్పుడు ఆయనతో నేను ఫోటో తీయటం ఏంటి, ఆయన కట్టరమ్మని చెప్పన్నాను. వాళ్ళు పోయి నేరు చెప్పేశారు రాజేంద్ర ప్రసాద్ గారికి. ఆయన చెప్పిన తప్పేం కాదుగా, నేను ఆయన దగ్గర కూడా వచ్చారు. అంటే ఆ చనువుని బట్టి. ఓకేనా? ఎన్టీ రామారావు కూడా సినిమా, సీనియర్ ఎన్టీ రామారావు, ఆయనతో మీకు ఎలా ఉండేది? నిజంగా పెద్ద అని పెద్ద ఆయన. కారణం ఏంటంటే, ఫస్ట్ నేను గజంలో యాక్ట్ చేసేటప్పుడు ఆయన పక్కన ఏమనుకుంటాను, ఒక భయం, పక్కన నిల్చున్నాను కొంచెం వెనకకి, బ్రదర్ ముందుకురా, ఇక్కడ నువ్వు ఏం కనిపిస్తావు అని ముందు నిల్చోబెట్టుకున్నారు. అప్పుడు చాలా సంతోషం, నువ్వు ఎవరికి అడ్డం రావు కాబట్టి నువ్వు ముందు నిల్చోవాలని చెప్పన్నారు. అదేవిధంగా ఇంకో సినిమాలో రామారావు గారు ఏంటంటే, మీకు ఫైట్ చేసేటప్పుడు కొంచెం ఒరిజినల్ దెబ్బలు పడతాయి, పట్టేస్తారు. అయితే నాకు ముక్కు పట్టుకొని అలా తిప్పి మళ్ళీ వెళ్ళిపోవాలి రామారావు గారు. దేని గురించి ఓ నానా విధంగా బీభత్సం చేసి, అయ్యి ముక్కు పట్టుకుని రామారావు గారు తారో జాగ్రత్తలో అన్నారు. మీరు ఊరుకోండి సార్, మీరు ఒకటి భయపెట్టకండి నన్ను అన్నాను. షార్ట్ వచ్చేసారు రామారావు గారు, బ్రదర్ నీ ముక్కు పట్టుకుంటా, నువ్వు తిరుగు, లేదో నీ ముక్కు నా చేతిలో ఉండవు, జాగ్రత్త. సరే సరే, ముక్కు పట్టుకున్నారు, అలా తిరిగాను, వెళ్ళిపోయాను. ఓకే షార్ట్, ఓకే. అదేవిధంగా నేరం నాది కాదు ఆకలిలో రామారావు గారితో యాక్ట్ చేసేటప్పుడు ఆయన ముఖంలో నేను బీడి తాగుతూ టిఫిన్ చేస్తుంటా, ఆయన వస్తారు ముఖాలు కొట్టాలి, ఎంగిలి బీడి తాగిన బీడి ముఖాలు కొట్టాలి, ముఖాన్ని కొట్టాలి. ఈ సీన్ చెప్పడానికి వచ్చారు వేరే గారు, మిచ్చిన చూసుకున్నారు, లేదు సార్ చూసుకున్నా, రామారావు ముఖాన బీడి కొట్టాలి, అలాగే సార్.
ఆయన ఇంకో కష్టం డైరెక్టర్ వచ్చాడు, వేరే గారు మీ సినిమా చూసుకుందా అని చెప్పారు. రామారావు గారు మొఖాన బీడు కొట్టాలి, రామారావు గారు మొఖాన బీడు కొట్టడం ముందే భయం. ఇది మళ్ళీ ఇంకా ప్రత్యేక చెప్పేటప్పటికి నాకు లోపల భయం. కో డైరెక్టర్ గారు వస్తున్నారు, సార్ నాకు బండి రెడీ ఉందో చూడమని సార్. ఏందన్నాడు, నేను ఇంటికి వెళ్ళిపోవాలి, నేను బయటకు వచ్చేసిన ప్రొడ్యూసర్ గారు చేస్తున్నా సార్, నాకు బండి రెడీ ఇవ్వండి సార్, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఏందిరా అన్నాడు నేను చెప్పలేను సార్ అని సీన్ చూసుకున్నాను అన్నాడు. ఆ మాటే దానికే నా కోపం వచ్చింది, ఇంటికి వెళ్ళిపోతున్నా నా వల్ల కాదు సార్. ఏమైందిరా? ఏమండి, రామారావు గారు మొఖం బీడు కొట్టడం సాధారణ విషయం, అది ఆయన దొత్తినే దడ్డడు ఇది. మరి ఆ సీన్ ఇంకా చెప్తున్నా నేను చేయను అని చెప్పి అయిపోయింది కదా, కూర్చోండి చేస్తాను సరే అన్నారు. కానీ నిజంగా ఆయన ముఖం కొట్టడం అనేది మామూలు విషయం కాదు, ఇంత చిన్నోడిని ఆయన పెద్ద ఆయన. సరే కాకపోతే దేవుని దయ ఉంది, ఆయన మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడతారు కాబట్టికే ఒక ధైర్యం వచ్చింది. నేనేం చేస్తున్నాను, మరి టెక్నిక్ మనకు ఉండదు కదా, ఆయన పాదాలు నోట్ చేసుకుంటూ వస్తున్నారు ఈ పాదం ఎక్కడ ఉందంటే ఫేస్ ఎక్కడ ఉంటుంది అనేది కొంచెం చూసుకున్నాను. ఫట్ కొట్టేసాడు, అయిపోయింది. కట్ చేస్తే వీరన్న వచ్చి రామారావుతో ఫైటింగ్. ఒకే షాట్ ఓకే, అందరు నవ్వుకున్నారు. దానికి ఎస్డిలాల్ గారు డైరెక్టర్ గారు, ఎస్డిలాల్ వైభవరావు గారు, దాసు ఇది రామారావు గారు ఉంటే అలా ముంగుడు నేను నిలిచి ఎట్టుండదు, ఏనుగుడు పక్కన ఎక్క పిల్లనట్టు ఉంటారు అంత చనువు. స్టార్ట్ అయినట్టుండి వేరే గారు తెలుస్తున్నారు, బ్రదర్ నాతో గజితంలో చేశారన్నారు, అందుకే నటం కానీ ధైర్యం చేశాడు అన్నారు. లేదు సార్ అదే అన్నారు. ఆ విధంగా అంత పెద్దవాళ్ళందరూ నన్ను చనువు చూస్తున్నారు కాబట్టికే ఈలో అందరూ హ్యాపీగా ఉన్నాను సార్. మీరు ఎస్వి రంగారితో కూడా సినిమా చేశారు, ఆయనతో మీకు అనుబంధం ఎలా ఉండేది? అట్లా చెప్తే సినిమాలు చాలా ఉన్నాయి, ఈ జరిగిన ఇన్సిడెంట్ ఏ సినిమాలు అనేది గుర్తులేదు. వస్తున్నారు కాబట్టి అందరు లేచి నిలుస్తున్నారు, నేను చేరు దిగి నాచుకున్నాను సార్ అన్నారు. అందరు కూర్చున్నారు, నేను కూర్చున్నాను. రే ముందు మర్యాద నేర్చుకో, పెద్దల ముందు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, అది కావాలరా ముందు. యాక్టర్ అవటం కదా గొప్పతనం. ఏం సార్ నేను తప్పు చేసినట్టు ఏంట్రా, వాళ్ళది ఎట్లా వినయంగా ఉన్నారు, ఇంత విధేయతగా ఉన్నారు, ఇంత గౌరవంగా ఉన్నారు, ఆమర్చదా నీకు అన్నారు. నేర్చుకున్నాడు, టక్ దిగిన దిగమన్నానరా, నేను దిగమన్నానా, కూర్చో టక్కు లేచి మళ్ళీ కూర్చున్నాను సార్. మరి ఏమి తప్పేం మాట్లాడటం కాదురా, ఫస్ట్ మర్యాద నేర్చుకో పెద్దల ముందు. ఏం సార్ ఇప్పుడు దాస్ ఎలా కూర్చున్నాడు రా, మంచిగా కూర్చున్నాడు. ఆయన ఎలా కూర్చున్నాడు, మంచిగా కూర్చున్నాడు. నువ్వు ఎలా కూర్చున్నావురా, నేను మంచిగా ఏ మంచిగా కూర్చున్నావు. దాస్ ఎలా కూర్చున్నాడు, కాళ్ళు కింద పెట్టి మర్యాద కూర్చున్నాడా, నువ్వు ఎక్కడ పెట్టుకో కాళ్ళు. ఓ అదా సార్, అంటే ఇది ఉంటేనే మర్యాద సార్. అవును, ఎక్కువ మాట్లాడాలంటే మీకు ఒళ్ళో పెట్టుకుంటా కన్నా వదురు అన్నారు. అంటే కాళ్ళు కింద పెట్టి మాట్లాడినా ఎక్కడ పెట్టుకోను, అందరు నవ్వారు ఒకసారి. ఎంత చనగా ఉంటాం మేము ఎస్రంగారు గారితో. ఆయన కూడా ఇట్నే సంసార సాగం సినిమా చేసేటప్పుడు అరటి పని దీన్ని తొక్క కొట్టాలి ఆయన ముఖాన. మరి ఆయన కూడా అంతే అప్పుడు వస్తున్నారు, తొక్క తింటున్నాను, వచ్చారు పాటను వచ్చారు. అమ్మ ఎన్నెల కోపరా నా మీద నీకన్నారు. లేదు సార్ కొట్టమన్నారు ఇంత కరెక్ట్ కొడతారు అని దెబ్బ తగ్గు తిట్టు అన్నారు. అంటే అంత చనగా చూసుకునేవాళ్ళు, ఎప్పుడు పట్టిన ఎవరు తక్కువ సొమ్ము చూడలే, ప్రతి పెద్దవాళ్ళు హీరోలు అందరూ ఇప్పటికి కూడా నన్ను అదే విధంగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ నా జన్మాంతరం రుణపడి ఉంటాను. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు ప్రస్తుతం ఇది ఓంకార్ గారిది మాయా దీపం వస్తుంది సార్, ప్రతి శనివారం 8:30 అదొకటే. ఈ ప్రస్తుతానికి చేసేటట్టు నడవలేము కదా. అవునవును, నా ప్రొడ్యూసర్ డైరెక్టర్ నాకు ఎప్పుడు వేషం ఇస్తానికి తయారుగా ఉన్నారు, ఎప్పుడు కాపాడతాం తయారుగా ఉన్నారు. కాకపోతే అన్ని నాలంటి వాళ్ళు కింద పడి చేస్తుంటేనే అరే పొట్టి వేరే చూడాలంటారు చిన్నపిల్లలు, పొట్టి వేరే కోసం వాళ్ళు టీవీ చూస్తుంటే పెద్దలు కూడా చూడాలి. ఆ విధంగా హీరో అయిపోయాను నేను, అట్లా నడవలేను కాబట్టి చేసిన తగు చాలు సార్. రెస్ట్ తీసుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ అన్న. ఓకే వ్యూవర్స్, చూసారు కదా మా ప్రోగ్రామ్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ మీ దాసన్నా.